సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో డీసీసీ ప్రెసిడెంట్ జంగ రాఘవరెడ్డి కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చింతలపాలెం మండల హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు కేసీఆర్ చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు పరచలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. హుజూర్నగర్లో ఓటు అడిగే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ప్రతి గ్రామంలో త్రాగునీరుని అడుగు, ప్రతి గ్రామంలో పంట నీరుని అడుగు, ప్రతి గ్రామంలో కేసీఆర్ ఇచ్చిన 2 బెడ్రూమ్లను అడుగు, ప్రతి గ్రామంలో డాంబర్ రోడ్ని అడుగు, సీసీ రోడ్ని అడుగు, ప్రతి గ్రామంలో రైతు పండించే రైతును అడుగు, పంటను అడుగు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ల పేరు మీద కాలయాపాలు చేస్తున్న కేసీఆర్ కు హుజూర్నగర్ అడుగు, ఎప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అయినాయి, ప్రాజెక్టు నీరు కారుతుందా పారతలేదా వచ్చి కళ్ళు పెట్టుకుని చూడాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి గ్రామంలో నువ్విచ్చిన 2 బెడ్రూమ్లు ఇక్కడ లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు చేసిన ఇండ్లు తప్ప, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లు తప్ప ఒక ఇండ్లు ఉన్నాయా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నా. నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి, టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం ఇస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులు మహిళల శాతం లెక్క చేయకుండా చీరలు బట్టి లాగే సంస్కృతి నీ దగ్గర కనపడుతుందా, ఎవరి దగ్గర కనపడుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్రంలో జగన్ గారు ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసుకొని పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే 50,000 ఉద్యోగాలను తీసేసి ఈరోజు నిరంకుశ పాలన నడుపుతున్న ప్రభుత్వం నీ తప్ప వేరే లేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కేటీఆర్ గారు హుజూరాబాద్కి వచ్చి హుజూర్నగర్కి వచ్చి ఒక్క మాట కూడా ఒక హామీ కూడా ఇవ్వకుండా పోయినాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే హామీ లేవు కనుక, ఇక్కడ అభివృద్ధి మొత్తం జరిగింది కనుక, చేయడానికి నీకు ఏం లేదు. ఇక్కడ అన్ని ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క డెవలప్మెంట్ 6 టర్ములు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసులో ఉంది కనుక, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధిని కోరుకుంటాడు. కానీ సైదుల్ రెడ్డి ఏం కోరుకుంటాడు? జైల్లో ఎంతమందిని పెట్టాలి, పోలీస్ స్టేషన్లో ఎంతమందిని పెట్టాలి, ఎన్ని భూములు కబ్జా చేయాలి, ఎంతమంది చదువుకున్న విద్యార్థులను మీకు నౌకర్లు ఇస్తా అని మోసం చేయాలి, అవి ఆలోచిస్తాడు. అదొక్కటే కాదు, గ్రామాలలో ప్రశాంతంగా బతుకుతున్న గ్రామీణ ప్రాంతంలో అట్టడు సామాజిక వర్గాన్ని ఏ పార్టీల వారైనా ఎలక్షన్ నాడే కొట్లాడుకోవాలి, ఎలక్షన్ తర్వాత అన్నదమ్ముల గ్రామ సంస్కృతిలో బతకాలన్నది లక్ష్యంతోనే నడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో ఒక్కరినైనా కేసుల పాలు చేశారా, ఏ పార్టీనైనా విమర్శించారా? మానవులంతం సుఖ సంతోషంగా గ్రామీణ ప్రాంతాల బతుకున్నారనే కోరుకున్నారు తప్ప పార్టీల మధ్య విభేదాలు చూపించలేదు. అదే సైదు రెడ్డి వచ్చిన తర్వాత తండ్రి పార్టీ మారుతలేడని కొడుకుల మీద కేసులు, కొడుకు పార్టీలో మారుతలేడని చెప్పి పోలీస్ స్టేషన్లో పిటిషన్లు. మా దగ్గరే పనిచేసిన ఒక జైలర్ ఉన్నాడు, జైలర్ ఫోన్ చేసి హుజూర్నగర్ లో పరిస్థితి ఏందన్నా, మా పార్టీ గెలుస్తుందా లేదని అడిగితే మీ పార్టీకి వద్దన్నా ఓటేస్తారు, ఎందుకంటే మా సబ్జెక్టులో 6 7 మాత్రమే ఉండేది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సైదుల్ రెడ్డి వచ్చిన తర్వాత 180 కి 280 కి పాకిపోయిందన్నా చెప్తా ఉన్నాడు. ఉదాహరణ సరిపోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి
అందుకోసమే చెప్తా ఉన్నాం. ఓటు అడుగు హక్కు, అడుక్కునే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి లేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశానికి వెన్నెముకైన రైతు బాగుండాలని కోరుకున్నాం. పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చినాం, లక్ష రూపాయల రుణమాఫీ చేసినాం, ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం. నిరుద్యోగ సమస్య పోవాలని ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న సమస్య మాది. గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడు సామాజిక వర్గం కూలి బిడ్డ కూలి కావద్దని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరిని ఎడ్యుకేట్ చేసి బాధ్యత తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రోగం వస్తే నొప్పి వస్తే సావే శరణమైతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఎత్తేసిన గతి వాళ్ళకే దక్కింది. వాళ్ళే నిరుద్యోగ సమస్య కనిచని మొదలు పెడితే, ఆరోగ్య సమస్య కంచెలు మొదలు పెడితే, ఈరోజు చదువు కనిపి మొదలు పెడితే, పండించిన పంట కంచెలు మొదలు పెడితే, ఇవన్నీ ప్రజలకు దూరం చేసింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ మాటలతోనే ఒక స్వతంత్రం వచ్చిందన్నట్టు ఫీల్ చేస్తా ఉన్నారు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ మంది 1200 మంది అమరుల త్యాగాన్ని గుర్తించింది. తెలంగాణ ఇస్తారని చెప్పి మాట ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 1200 మంది అమరుల త్యాగం వృధా పోతుంది. శవాల మీద పేలేలేక తిన్నట్టు కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ కుటుంబం బాగుపడ్డది తప్ప ఇంకెవరు బాగుపడలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేయక తప్పదు. అందుకోసమనే హుజూర్నగర్ ప్రజలారా అర్థం చేసుకోండి, మీ ఓటు అమూల్యమైన ఓటు. ఇది అడిగే గొంతు, ఇది ఈ రాష్ట్రానికి వినిపించే గొంతు, ప్రశ్నించే గొంతు. ఉత్తమ్ పద్మావతి గారిని గెలిపిస్తే మీరు ఈ రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు,